మీకు తెలుసా కమోడిటీ ట్రేడింగ్ కాసులు కురిపిస్తుందని కమ్యూనిటీస్ కొనుగోళ్లు అమ్మకాలలో స్కై కమ్యూనిటీస్ సరైన గైడెన్స్ ఇస్తోంది సౌత్ ఇండియాలోనే లీడింగ్ లో ఉన్న స్కై కమోడిటీస్ లో కమోడిటీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి పదివేల రూపాయల ఆన్లైన్ ట్రేడింగ్ క్లాసెస్ ఉచితంగా పొందండి మరిన్ని వివరాల కోసం క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి హలో నమస్తే వెల్కమ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సీజన్లో ఐపీఎల్ చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవాలి ఫ్యాన్స్ లేకున్న మ్యాచెస్ మాత్రం హోరాహోరీగా జరిగాయి దీంతో ప్లే ఆఫ్స్కి ఫోర్ టీమ్స్ వచ్చేసాయి ముంబై ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు ఈ నాలుగు టీమ్స్ ప్లే ఆఫ్ రావడానికి చాలా కష్టపడ్డాయి ఒక రకంగా ముంబై చాలా రిలాక్స్గా ఉన్న సెకండ్ థర్డ్ ఫోర్త్ పొజిషన్కి చాలా టఫ్ అయితే జరిగిందని చెప్పుకోవాలి ఇక ఇదంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి క్వాలిఫైయర్స్ తర్వాత ఫైనల్స్ సో క్వాలిఫైయర్స్ వచ్చేసరికి ఫస్ట్ టూ టీమ్స్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫస్ట్ టూ ప్లేసెస్ లో ఉంది ముంబై ఢిల్లీ ముంబై మరియు ఢిల్లీకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ముంబై మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్ ఫైనల్స్ వెళ్ళిపోతుంది ఒకవేళ ఓడిపోతే మళ్ళీ ఒక ఛాన్స్ ఉంటుంది సో ఈ వీడియోలో మనం ముంబైకి ఢిల్లీకి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏం డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసుకుందాం ముంబై టీం ముంబై టీంలో ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది రోహిత్ శర్మ రోహిత్ శర్మ లేనప్పుడు ముంబై ఓపెనింగ్ చాలా అద్భుతంగా ఉండేది ఇప్పుడు రోహిత్ శర్మ వచ్చాక సన్ రైజర్స్ మ్యాచ్ లో చాలా పేలవంగా ఆడాడు నిజానికి రోహిత్ శర్మ టచ్ లో లేడని అనిపిస్తుంది కానీ రోహిత్ శర్మ చాలా క్రూషియల్ ప్లేయర్ రోహిత్ శర్మ ఉండాలా ఉండకూడదా అనే థాట్ అయితే మనం పెట్టుకోకూడదు రోహిత్ శర్మ కంపల్సరీ ఆడాలి ఎందుకంటే రోహిత్ శర్మ మంచి కెప్టెన్ సో ఇప్పుడు ముంబైకి రోహిత్ శర్మ ఓపెనింగ్ వచ్చి బాగా ఆడితే బాగుంటుంది ఏమన్నా ఇబ్బంది పడ్డాడా మొత్తం బ్యాటింగ్ ఆర్డర్పై ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే రోహిత్ శర్మ క్వింటన్ డికాక్ ఓపెనర్స్గా వస్తారు ఆ తర్వాత వన్ డౌన్లు ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ రాలేకపోతున్నాడు కొన్నిసార్లు ఇషాన్ కిషన్ వస్తున్నాడు సో ఇది ఒక చిన్న ట్యాక్టిక్ ప్లే అయిపోతుంది మనం బాగా గమనిస్తే ముంబైలో క్వింటన్ డికా కిషాన్ కిషన్ మంచి ఓపెనింగ్ ఇచ్చేవాళ్ళు అసలు వీళ్ళిద్దరు ఇచ్చిన ఓపెనింగ్కి డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ చాలా సెటిల్డ్గా ఆడేవాడు కానీ ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లంగా మారింది ఇక ముంబై బ్యాటింగ్ మనం బాగా గమనిస్తే ఓపెనర్గా రోహిత్ శర్మ డికాకు వస్తాడు వన్డౌన్లో సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ తర్వాత మిడిల్ ఆర్డర్లో వచ్చేది హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా పొలాడ్ సో మనకు ముంబై టీంలో బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది ముంబైకి ఉన్న ఒక్కటే డిసడ్వాంటేజ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ రోహిత్ శర్మ బాగా ఆడాడంటే ముంబై భారీ స్కోర్ చేయగలదు మరోపక్క ముంబై బౌలింగ్ మనం బాగా చూస్తే ట్రెన్ బోల్ట్ బుమ్రా కుల్టర్నెల్ రాహుల్ చెహర్ కృణాల్ పాండియా అప్పుడప్పుడు మనకి పొలాడు కూడా యూజ్ అవుతాడు సో ముంబై బౌలింగ్ కూడా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు బుమ్రా ట్రెన్ బోల్ట్ వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళిద్దరు తీసే పవర్ ప్లే వికెట్సే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సో ఎలాగైనా సరే బుమ్రా తన యార్కర్స్తో ఢిల్లీతో జరిగే మ్యాచ్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయాలి ఎందుకంటే ఆర్సీబీ మ్యాచ్లో మనం బాగా గమనించాం శిఖర్ ధవన్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు మరోపక్క రహానే కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు సో వీళ్ళిద్దరిని పవర్ ప్లేయర్ని అవుట్ చేశారనుకోండి ముంబైకి పెద్ద దెబ్బ తగిలినట్లే ఎందుకంటే తర్వాత వచ్చే మిడిల్ ఆర్డర్ కొంచెం అటు ఇటుగా ఉంది సో టోటల్గా మనం బాగా చూస్తే ముంబైకి బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఎలా ఉందో బౌలింగ్లో కూడా అలాగే ఉంది కానీ ఎస్ఆర్ఎస్ మ్యాచ్లో ముంబై బౌలింగ్ చాలా ఫెయిల్ అయింది అట్లీస్ట్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు కానీ అందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ముంబై ఆ టీంలో చాలా డిఫరెన్స్ చేసి ఆడింది అందుకే ఎస్ఆర్ఎస్కి కొంచెం అడ్వాంటేజ్ అయింది కానీ ఢిల్లీతో జరగబోయే మ్యాచ్లో అలాంటి చేంజెస్ ఏముండవు ఒక స్ట్రాంగ్ టీం మాత్రమే ముంబై ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ముంబై గెలిసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఇక ఢిల్లీ టీం గురించి మనం మాట్లాడుకునే ముందు ఢిల్లీ టీం గురించి మీకు ఒక విషయం చెప్పాలి ఢిల్లీ టీం మొత్తం యంగ్స్టర్స్ ఎందుకంటే యంగ్స్టర్స్ దేనికి భయపడరు అయితే అవుతుంది లేకుంటే కాదు అనేలాగా ఆడతారు ఇంకోటి వాళ్ళకి ఇది ఓడిపోయిన ఇంకొక ఛాన్స్ ఉంటుంది కానీ ఢిల్లీ మాత్రం ఈసారి ముంబైకి చాలా టఫ్ ఫైట్ ఇస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు ఇంకో పక్క ఢిల్లీ టీంని అసలు తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే ఢిల్లీ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఒకసారి నేను మీకు టీం చెప్తాను మీరే అర్థం చేసుకుంటారు శిఖర్ ధవన్ పృథ్వీష రహానే శ్రియా సయ్యర్ రిషబ్ పంత్ స్టోనీస్ హెట్మెర్ అశ్విన్ రబడా నోట్రేజ్ చూసారా టీం ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇంకా ఢిల్లీ టీంలో ఇప్పుడు యాడ్ అవ్వాల్సింది అక్షర్ పటేల్ సో ఎటు చూసినా ఢిల్లీకి బ్యాటింగ్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకా ఢిల్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే శిఖర్ ధవన్ పృథ్వీష వీళ్ళిద్దరూ ఓపెనింగ్గా వస్తున్నారు కానీ పృథ్వీష ఒక్కడు ఫామ్ లో లేడు ఇతను ఏదో వస్తాడు రెండు మూడు షాట్లు అన్నికి ట్రై చేస్తాడు వెంటనే అవుట్ అయిపోయి వెళ్ళిపోతాడు ఈ ఎఫెక్ట్ వన్ డౌన్ లో వచ్చే బ్యాట్స్మెన్ కి చాలా ఎక్కువగా ఉంటుంది సో వన్ డౌన్ లో వచ్చే రహానే మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఢిల్లీకి ఏం భయం లేదు ఎందుకంటే వన్ డౌన్ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ అయ్యర్ ఆ తర్వాత రిషబ్ పంత్ సో ఇప్పుడు మనకి ఢిల్లీ టాప్ ఆర్డర్ చూస్తే శిఖర్ ధవాన్ పృథ్వీష రహానే వీళ్ళు ముగ్గురు చాలా బాగా ఆడతారు ఇక శ్రేయా అయ్యర్ రిషబ్ పంత్ వీళ్ళు హిట్టింగ్ చేస్తారు స్ట్రైక్ రొటేట్ చేస్తారు సో ప్రెజర్లో లో ఉన్నా వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొస్తున్నారు ఇక ఢిల్లీ హిట్టింగ్ విషయానికి వస్తే స్టోయనిస్ హెట్మెర్ వీళ్ళిద్దరు చాలా మంచి హిట్టర్స్ అని చెప్పుకోవచ్చు ఒక లెఫ్ట్ హ్యాండ్ హీటర్ ఒక రైట్ హ్యాండ్ హీటర్ స్టోయనీస్ వల్ల ఢిల్లీ చాలా మ్యాచెస్ గెలిచింది ఇక హెట్మెర్ కూడా కంబ్యాక్ ఇచ్చాడంటే ఢిల్లీ మిడిల్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకో పక్క ఢిల్లీకి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే అక్షర్ పటేల్ అశ్విన్ రబడా వీళ్ళు ముగ్గురు కూడా బ్యాటింగ్ చేయగలరు సో ఢిల్లీకి బ్యాటింగ్ లో ఇబ్బంది ఏం లేదు ముంబై ఎంత టఫ్ బౌలింగ్ వేసినా ఢిల్లీ మాత్రం ఈజీగా వన్ ఎయిటీ స్కోర్ చేయగలదు ఈ అడ్వాంటేజ్ ని కనుక ఢిల్లీ ఉపయోగించుకుందనుకోండి నెక్స్ట్ మ్యాచ్ లో తప్పకుండా మంచి కంబ్యాక్ ఇస్తుంది అండ్ ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే రబడా నోట్రేజ్ వీళ్ళిద్దరు చాలా కీ బౌలర్స్ ఎందుకంటే రబడా వచ్చేసి అటాకింగ్ వేస్తాడు నోట్రేజ్ అయితే ప్రతి బాల్ వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యలోనే వేస్తాడు వీళ్ళిద్దరు బౌలింగ్ కనుక ముంబై బ్యాట్స్మెన్స్ ఆడగలిగారు అనుకోండి ముంబైకి టెన్షన్ లేదు ఒకవేళ వీళ్ళిద్దరు బౌలింగ్ అద్భుతంగా పడింది అనుకోండి ముంబై చాలా ఇబ్బంది పడుతుంది పైగా ఢిల్లీకి వీళ్ళిద్దరు పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇక స్పిన్ విషయానికి వస్తే అశ్విన్ అక్షర్ పటేల్ అశ్విన్ రైట్ హ్యాండ్ స్పిన్నర్ అక్షర్బేల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ సో వీళ్ళిద్దరు చాలా ఎక్స్పీరియన్స్ పిన్నర్స్ ఇండియన్ టీమ్ కూడా అన్నారు మరో పక్క అశ్విన్ కూడా చాలా టాక్టిక్ బౌలర్ క్యారమ్బాల్స్ ఎక్కువగా వేస్తాడు సో ఎటు చూసినా ఢిల్లీకి బౌలింగ్లో చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు ఇంకో పక్క ఢిల్లీకి గోల్డెన్ హ్యాండ్ స్టోనీస్ వికెట్ పడనప్పుడు స్టోయినిస్కి బౌలింగ్ ఇస్తే ఖచ్చితంగా వికెట్ తీస్తున్నాడు సో స్టోయినిస్ వల్ల ఢిల్లీకి చాలా ప్రాఫిట్ ఉంది సో మొత్తంగా మనం చూస్తే ఢిల్లీకి ముంబైకి జరగబోయే మ్యాచ్ చాలా టైట్ మ్యాచ్ అండ్ ఈ మ్యాచ్లో ఎక్కువ ఛాన్సెస్ మాత్రం ఢిల్లీకే ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఢిల్లీ టీంలో కన్సిస్టెన్సీ ఫామ్ ఉంది బౌలర్స్ కూడా ముంబైతో పోలిస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు కానీ ముంబై గెలవాలంటే మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఎందుకంటే ముంబై బౌలింగ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో చాలా వీక్ అయిందని చెప్పుకోవచ్చు కానీ అందులో చేంజెస్ చేయడం వల్లే ముంబై బౌలింగ్ వీక్గా కనిపిస్తుంది సో టూ స్ట్రాంగ్ టీమ్స్ నువ్వా నేను అన్నట్లు తలబడబోతున్నాయి నాకు మాత్రం ఢిల్లీకి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉందనిపిస్తుంది సో చూడాలి మరి అండ్ ఈ మ్యాచ్లో టాస్ చాలా ఇంపార్టెంట్ టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటుంది సో ఆల్ ద బెస్ట్ టు ఢిల్లీ అండ్ ముంబై ఇక ఢిల్లీ ముంబైలో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి అండ్ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఎక్కువ కమెంట్స్ ఏటీఎంకి వస్తాయో తప్పకుండా ఆ టీమే గెలుస్తుంది అండ్ నా ప్రిడిక్షన్కి మంది పాజిటివ్ రెస్పాండ్ ఇస్తున్నారు మరియు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది మంచి మెసేజెస్ పెడుతున్నారు అన్న మీరు ప్రిడిక్షన్ భావిస్తున్నారని థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ఈ వీడియో లింక్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను ఎవరైనా నాకు మ్యాచ్ పట్ల లేకుంటే ఏదైనా పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ